వచ్చినప్పటి నుంచి అసలు నాకు గ్యాప్ లేకుండా ఈ షో నాదో తెలీదు, ఆవిడదో తెలీదు, నేను ఎందుకున్నానో తెలీదు, రెడీ అయ్యేందుకో తెలీదు, అందుకే మేకప్ కూడా వేసుకోలేదు. రెడీ అయ్యావా చెప్పాలిగా మరి ముందే టెక్స్ట్ చేసుకో రెడీ అయ్యావని, ఏమాత్రం తెలియట్లేదు. మీరు ఈ మధ్య టెక్స్టింగ్ మానేసి కంపెనీలు అవి చేసుకొని వచ్చి ఇది ఉంటుందా ఉంటుంది కాదు, మీరు ఈ మధ్య టెక్స్ట్లు అవి మానేసి వాయిస్ నోట్లే కదా పంపిస్తున్నారు అందరినీ పొద్దు పొద్దున్న లేపేయడానికి ఆరున్నరకి ఏడున్నరకి. మోస్ట్ ఈజీ థింగ్ టు డు బికాజ్ టెక్స్ట్ లో ఎమోషన్ ఉంటుంది, వాయిస్ మెసేజ్ లో ఎమోషన్ ఉంటుంది. ఎవరు టెక్స్ట్ చేస్తారు? యా నేను వచ్చి గంట అయింది ఇంకా ప్రోగ్రామ్. మీరు వచ్చి గంట అయిందా? మీరు వస్తారని ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సుమగారు కోసం అండి, నేను నైట్ నాకు 8 o'clock వరకు షూట్, ఎర్లీ మార్నింగ్ 8 వరకు షూట్ అయినా సుమగారు ఎంతో మా పాలకి దైవం, ఇలా చాలా యూత్ కి, మా పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ అమ్మమ్మలు, నానమ్మలు, వాళ్ళ ముత్తైదువులు అందరికీ మీరు ఇన్స్పిరేషన్. అలాంటి అలాంటి కవర్ చేయాలి. మొహం నోక నాకు నిత్యవరణ్ గారు నేర్పించారు, మలయాళంలో ఎవరైనా తిట్టారంటే మొహం నోక వృత్తిగట్ట మొహం అన్నారు, కరెక్టేనా? ట్రాన్స్లేషన్ ఇప్పుడు మీకు మొహం చూడు ఎంత దరిద్రంగా ఉందో అది అలా నేర్పిస్తున్నారు అన్నమాట నాకు. సరే ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇప్పుడు నేను ఫుడ్ ఐటమ్ తెప్పిస్తాను, నువ్వు ఎవరక్కడ చెప్పు. దోస మేడ్ విత్ రాగి అండ్ లిటిల్ బిట్ ఆఫ్ రైస్ బ్యాచులర్ ఇన్ ఇట్ అండ్ దాన్ని మనం పీనట్ బటర్ తో కలిపి జస్ట్ ఇప్పుడే వేరే వాళ్ళకి టార్చర్ పెట్టినటువంటి నిఖిలు పెట్టాం. ఇప్పుడు ఇదే దోశని మనము నువ్వు లేకపోతే నాకు పెడదాం అనుకున్నావా? దీంట్లోకి ఒక ముక్క కొంచెం పులుపు తగిలించేలాగా స్ట్రాబెర్రీ పెట్టి చూడండి, నాకు ఒక షూటింగ్ ఉంది. సుమగారు వావ్ ఫ్యాంటాస్టిక్, ఇట్స్ రియల్లీ హామ్. సుమగారు దిస్ ఇస్ కాల్డ్ పిజ్జా దోశ. అంటే నీ లైఫ్ కి సంబంధించింది. ఆ తర్వాత ఫేస్ చేయాల్సింది కూడా నువ్వే. నేను ఏం చెప్పానంటే అమ్మే అన్నయ్య సెట్ చేస్తానని చెప్పాను. అదే అన్నయ్య సంబంధం పెట్టండి 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 అసలు, అది వెరీ గుడ్. రాజముఖి గారు మీతో నేను ఏకీభవిస్తున్నాను, చేసేయండి. దోశలేవో పెట్టిందని మాత్రాన్నా చేసేయండి,